హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణుకుమార్ స్టడీ గేర్ ఛానల్ నినుమీ వేణుకుమార్ సో మన తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి డిఎస్సి పరీక్షలు దాదాపుగా ఒక ఆగస్ట్ ఫిఫ్త్ రోజు అయితే ఎగ్జామ్ ఆ రోజు రెండు సెషన్స్ కంప్లీట్ అయిపోతే విజయవంతంగా అయిపోతాయి కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ఈగర్గా వెయిట్ చేస్తున్న దేనికోసం అంటే రెస్పాన్స్ షీట్స్ కోసం సో మనం ఈ వీడియోలో రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత వనిష్టి త్రీ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ మన జాబ్ని డిసైడ్ చేసేది మన మార్కులు ఒకటైతే ఇంకోటి సర్టిఫికేట్స్ కూడా సరైన క్వాలిఫికేషన్స్ లేకున్నా సరైన సర్టిఫికేట్స్ మనం చూపించకుండా నువ్వు చదివినావు అని చెప్పడానికి మెయిన్గా యూజ్ అయ్యేటి ఏంటి సర్టిఫికేట్సే అట్లాంటి సర్టిఫికెట్స్ మనం చూ చూపించకపోతే మనకు ఆ కోర్స్ ఉందని కానీ నేను ఇక్కడ చదివినా నేను ఈ లోకాలిటీకి అయితే ఎందుతా ఈ డిస్టిక్ అయినా లోకల్ డిస్ట్రిక్ట్ అయితే కానీ చూపించకపోతే అలాంటి సందర్భాల్లో జాబులు కూడా పోయే అవకాశం ఉంటుంది జాబులు డిస్క్వా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అట్లాంటి సర్టిఫికేట్స్ చాలామంది అడుగుతున్నారు మొన్నటి నుండి నన్ను సార్ ఎట్లాంటి సర్టిఫికేట్స్ మనల్ని అడుగుతారు వెరిఫికేషన్ టైంలో ఏ విధంగా ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మాకు చెప్పండి ఒకవేళ మా దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే మేము ఇప్పటి నుండే సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మేము కొన్ని జిల్లాల్లో చదివినాం అక్కడ జిల్లాకి వెళ్ళి ఆల్ బోనాఫైడ్ కూడా తెచ్చుకోవాలనుకుంటే మేము వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మళ్ళీ ఇంకో ఇంకా గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ఆలోచిస్తుంది కాబట్టి ఒకవేళ టైం తక్కువ ఇస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఫైనల్ కీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనౌన్స్మెంట్ కి టైం టైం కనుక తక్కువ ఇస్తే అప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది సర్టిఫికేట్స్ ఏమేమి అవసరమో ఇప్పుడే చెప్పండి అని చాలా మంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు సో అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలనేది కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఇప్పుడు మెయిన్గా మేజర్గా ఉండాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి టూ థౌజండ్ సెవెంటీన్లో నన్ను అడిగినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అండ్ రెగ్యులర్గా గురుకులాకి సంబంధించినవి కానీ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లలో అడుగుతున్నటువంటి సర్టిఫికేట్స్ ఏంటి ఇంకా కొత్త ఏమైనా తీసుకోవాలా అనే దాని గురించి పూర్తి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను అండ్ ఒకవేళ వీడియో లెంతి అయినా సరే చూడండి తప్పకుండా చూడండి క్లియర్గా ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ కూడా మీకు క్లియర్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది సర్టిఫికెట్స్ ఎవరికి ఏ సర్టిఫికేట్ అవసరం ఎందుకు అవసరం అనేది కూడా చెప్తాను ఓకేనా ఇక ఇంకా ఎవరైనా మన వేణుకుమార్ స్టడీ గేట్ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఏపీ కోర్సెస్ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం డి తెలంగాణకు సంబంధించినటువంటి కోర్సెస్ టెస్ట్ సిరీసెస్ అన్నీ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి త్వరలోనే కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి కోర్సెస్ని కూడా తీసుకురాబోతున్నాం కాబట్టి ఇంకా వేణుకుమార్ స్టడీ గైడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇక మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే మనకి సర్టిఫికెట్స్ అనేవి చాలా మంచి రోల్ని పోషిస్తాయి అదేవిధంగా ఒకవేళ మనకు ఆ సర్టిఫికెట్స్ లేకపోతే జాబ్ని కూడా డిసైడ్ చేస్తాయి అవే కాబట్టి ఈ సర్టిఫికెట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ మేజర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మనల్ని అడిగేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ అడుగుతున్నారు ఈ ఈ ఎగ్జామ్స్లో మనల్ని హాల్ టికెట్ అడుగుతుంది హాల్ టికెట్ అని మస్ట్ అండ్ షుడ్ అండ్ కొందరు అభ్యర్థులు ఏమంటున్నారు సార్ అప్లికేషన్ కూడా ఉండాలని అడుగుతున్నారు సో అప్లికేషన్ ఏమి అడగట్లేదు కానీ హాల్ టికెట్ మాత్రం తప్పకుండా అడుగుతున్నారు సో మీ దగ్గర హాల్ టికెట్ పీడిఎఫ్ కానీ ఏదైనా ఉంటే అది ప్రిజర్వ్ చేసుకోండి తప్పకుండా హాల్ టికెట్ అయితే మస్ట్ అండ్ షూడ్ అడుగుతున్నారు ఓకేనా నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదంటే మేము అయితే ఇక్కడ రెండు ఇస్తాడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఎస్ఎస్సీ ఎస్ఎస్సీఎమ్ అని ఇస్తాడు ఎవరైతే ఇది ఏంటి సార్ దీని గురించి ఒక క్లారిటీగా అందరికి ఎవరికి తెలియదు మ్యాక్సిమం మాక్సిమం పీపుల్కి తెలియదు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా ఉండాలి లేదు అని అంటే ఎస్ఎస్సీ మెమో అంటే రెగ్యులర్గా చేస్తారు చూడండి రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఎస్ఎస్సి మెమో ఉంటే సరిపోతుంది రెగ్యులర్గా టెన్త్ చేసిన వాళ్ళకి ఎస్ఎస్సీ మెమో ఉంటే సరిపోతుంది లేదు రెగ్యులర్గా మనం టెన్త్ క్లాస్ అంటే ఎస్ఎస్సీ చేయలేము రెగ్యులర్ రెగ్యులర్ బేసిస్లో ఎస్ ఎస్ఎస్సీ వేయలేము అని అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి అంటే ఎట్లాంటి కేసెస్ ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎస్ఎస్సీ ఉండదు ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సింది అది ఎట్లా ఇస్తారు సార్ అని అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ సేవలో అప్లై చేసుకోవాలి ఆడివై నుండి మన గ్రామ పంచాయతీ నుండి నాన్ అవైలబిలిటీ అవన్నీ తీసుకొని మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడం ఉంటుంది సో అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా సో ఆ విధంగా వచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా సరే లేదు మీరు ఎస్ఎస్సీ రెగ్యులర్గా చేసినట్టయితే టెన్త్ టెన్త్ మేమో ఉన్నట్టు అయితే మీ దగ్గర సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు టెన్త్ మేమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ చూస్తారో అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ మాక్సిమం కాన్వకేషన్ అడుగుతారు బీఎడ్ వాళ్ళకి ఎవరైతే డిగ్రీ చేసి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో దాంట్లో పర్సంటేజ్ చూడడానికి కాన్వకేషన్ మార్క్స్ మేమో అడుగుతారు సో అది కన్ఫర్మ్గా ఉంచుకోవాల్సిందే అండ్ ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత మనకి మేజర్గా ఇప్పుడు డిగ్రీ వాళ్ళ బిఎడ్ వాళ్ళు అయితే డిగ్రీ అడుగుతారు అండ్ ఎస్జిటి వాళ్ళైతేనేమో ఇంటర్ అడుగుతారు ఇంటర్ మెమో కానీ ఇంటర్ సర్టిఫికేట్ కానీ అడుగుతారు ఎట్ ద సేమ్ టైం మీరు అందరు కూడా మార్క్స్ మెమో కూడా ఉంచుకోండి సర్టిఫికేట్స్తో పాటు మార్క్స్ మెమో కూడా ఉంచుకోండి మళ్ళీ తర్వాత డిఎడ్ బిఎడ్లో సర్టిఫికేట్ ఉంటుంది ఎట్ మళ్ళా మార్క్స్ మెమో ఉంటుంది అవి కూడా తప్పకుండా కావాల్సిందే సో ఇప్పుడు ఏమేమి కావాల్సిన అవసరం వచ్చింది హాల్ టికెట్ ఎస్ఎస్సీ మేము ఇంటర్ మేము అండ్ డిఎడ్బిఎడ్ సర్టిఫికెట్స్ అండ్ డిఎడ్బిఎడ్ మార్క్స్ మేము అండ్ మేజర్గా వీటి యొక్క బోనాఫైడ్స్ కూడా కావాలి ఓకేనా ఈ బోనాఫైడ్స్ ఎప్పటి నుండి ఎప్పటివరకు కావాలంటే వన్ టు సెవెంత్ అయితే మేజర్ వన్ టు సెవెంత్ మేజర్ ఎందుకంటున్నా అంటే ఇదే మీ లోకల్ డిస్ట్రిక్ట్ని లోకాలిటీని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ మన తెలంగాణలో కాబట్టి వన్ టు సెవెన్ బోనాఫైడ్స్ మస్ట్ అండ్ షుడ్గా కావాల్సిందే సో ఒకవేళ వన్ టు సెవెన్ బోనాఫైట్స్ ఏమైనా ఇబ్బందులు ఏమేమి ఇబ్బందులు ఏర్పడతాయని నేను చెప్తాను ఇప్పుడు చూడండి అయితే కొందరు పలానా జిల్లాలో కొన్ని చదివేస్తారు అండ్ కొన్ని జిల్లాలో కొంత చదివేస్తారు అట్లాంటి వాళ్ళకి ఎక్కడైతే మేజర్గా నాలుగు తరగతులు చదువుతారో వాళ్ళు అది లోకల్ మనం అప్లికేషన్లో ఆల్రెడీ మనం సెలెక్ట్ చేస్తూ ఉంటేనే మనకు వచ్చేసింది ఆల్రెడీ ఏది లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుందని సో దాని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఏమవుతుంది ఏంటంటే వన్ టూ క్లాసెస్లో కొందరు అన్ రికగ్నైజ్డ్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఉంటారు కొందరు ఎక్కడో చదివేసి వచ్చేసి ఆ స్కూల్ ఇప్పుడు ఉండకపోవచ్చు అట్లాంటి వాళ్ళు ఎక్కడ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే మీ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకున్నా సరిపోతుంది ఆ పీరియడ్కి సంబంధించినటువంటిది లేదు అని అంటే మీ మీ యొక్క స్కూల్ మూతబడి ఉంటే పర్టికులర్ మండల్ ఉంటుంది కదా ఆ మండల్ ఎంఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ వాటికి సంబంధించిన రికార్డ్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తారు సో కొందరు ఏమంటున్నారంటే ఆ స్కూల్ నేను చదివిన స్కూల్ మూతబడ్డది సో ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయో మాకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళు ఆ పలానా ఎంఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అడగండి నేను పలానా స్కూల్లో అప్పుడు చదివిన వాటి యొక్క రికార్డ్స్ ప్రకారం నాకు ఈ బోనాఫైడ్ కావాలి అని చెప్పేసి అడగండి అప్పుడు తప్పకుండా వాళ్ళు ఇస్తారు ఇవి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అంటారు బోనాఫైడ్స్ అన్ని కూడా కావాలి నాట్ ఓన్లీ సెవెంత్ సెవెంత్ వరకు అయితే మస్ట్ అండ్ షూట్ కన్ఫామ్గా కావాల్సింది దాంట్లో డౌట్ లేదు ఇక టెన్త్ వరకు అడుగుతారు ఇంటరు మన డైట్ ఉంటే డైట్ అండ్ బీఏడ్ ఉంటే బీఏడ్ ఇవి కూడా బోనాఫైడ్స్ అడుగుతారు చూస్తారు కన్ఫామ్గా తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ మేజర్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అందరికీ కావాల్సిందే ఎవరైతే ఓసీలు ఉంటారో వాళ్ళకి తప్ప అండ్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఈ ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉన్నారో వీళ్ళు జాగ్రత్తగా వినండి మ్యారీడ్ ఉమెన్ మాత్రం క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇంకేదైనా సర్టిఫికేట్ కానీ మీ యొక్క ఫాదర్ నేమ్తో మాత్రమే తీసుకోండి మీ యొక్క హస్బెండ్ నేమ్తో తీసుకుంటే అది కొంచెం చెల్లదని అంటారు కాబట్టి తప్పకుండా మీ యొక్క ఫాదర్ నేమ్తోనే సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి టెన్త్లో ఇంటర్లో అన్నిట్లలో మీ ఫాదర్ నేమ్ ఉంటుంది కాబట్టి క్యాష్ సర్టిఫికేట్ కూడా వీలైనంత మటుకు కాదు హండ్రెడ్ పర్సెంట్ మీ ఫాదర్ నేమ్తోనే తీసుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమిలేయర్ ఈ నాన్ క్రిమిలేయర్ అంటే ఏంటిది అని అంటే ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో బీసీ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే తప్పకుండా నాన్ క్రిమిలేయర్ని యూజ్ చేయాలి ఒకవేళ ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది లేకపోతే బీసీ వాళ్ళకి బీసీ రిజర్వేషన్ని ఇవ్వరు క్లెయిమ్ చేయడానికి రాదు మీరు కూడా ఓపెన్ కిందికి వెళ్ళిపోతారు అప్పుడు కాబట్టి ఎవరైతే బీసీ వాళ్ళు ఉన్నారో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకోవాల్సిందే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటేనే బీసీ రిజర్వేషన్కి మీరు అర్హులు అవుతారు లేదంటే అర్హులు కారు మీ యొక్క సర్టిఫికేట్ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ అని ఉన్నప్పటికీ నాన్ క్రిమిలియర్ లేకపోతే మాత్రం మీరు ఓసీ కిందనే ఉంటారు ఓకేనా ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కూడా తీసుకోండి ఈడబ్ల్యూఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోండి నెక్స్ట్ డిజబిలిటీ సర్టిఫికెట్స్ సదరం సర్టిఫికెట్స్ ఉంటాయి కదా ఆల్రెడీ ఎవరైతే స్పెషల్ స్పెషల్లీ చాలెంజెడ్ స్పెషల్లీ ఏబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సదరం సర్టిఫికేట్స్ ఉంటాయి సో వాటిని అవి చూపిస్తే సరిపోతుంది అండ్ ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయ్ ఉండి వేరే విధ విధ వివిధ డిపార్ట్మెంట్స్లలో ఎంప్లాయ్ ఉండి ఎగ్జాంపుల్ కానిస్టేబుల్స్ చాలామంది డిఎస్సీ రాశారు తర్వాత దీంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు స్కూల్ ఎస్టెంట్లకు రాశారు ఎస్జిటిలో ఇట్లా ఎవరైతే వివిధ డిపార్ట్మెంట్లలో ఉండి ఎగ్జామ్స్ రాసారో వాళ్ళు మీ యొక్క డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఇది ఎగ్జామ్ కంటే ముందే తీసుకుంటారు మ్యాక్సిమం ఒకవేళ అలా తీసుకోకపోతే ఇప్పుడైనా సరే మీరు ఒకవేళ కన్ఫర్మ్ మీకు జాబ్ వస్తుంది అనే నమ్మకం ఉంటే ఎన్ఓసిని తప్పకుండా తీసుకోండి మీ యొక్క డిపార్ట్మెంట్లో నుండి అండ్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి సర్వీస్ సర్టిఫికేట్ అంటే చాలామందికి డౌట్ రావచ్చు సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే ఏజ్ అయిపోయి ఉండి రిలాక్సేషన్ కోరుకున్న వాళ్ళు ఉంటారో వారు సర్వీస్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి సర్వీస్ సర్టిఫికేట్ని ఆధారంగా వేసుకొని ఏజ్ రిలాక్సేషన్ పొందే అవకాశం ఉంటుంది లేదు అని మేము కూడా అందరం కూడా తీసుకుంటాం ఏజ్ రిలాక్సేషనే కాదని అనుకుంటే తీసుకోవచ్చు పర్లేదు సర్వీస్ సర్టిఫికేట్ తీసుకుంటే పెద్ద ఎవరు ఏమీ లేదు కాబట్టి తీసుకుంటే తీసుకోండి ఎన్ఓసి మాత్రం మస్ట్ అండ్ షూట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద జాబ్ అని అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ప్రూవ్ చేసుకునే విధంగా ఐడి కార్డా లేకపోతే ఇంకేదైనా సర్టిఫికేటా మీ హైయర్ కమాండర్ నుండి సర్టిఫికేట్సా ఏవే ఉంటాయి కదా అవి అయితే కన్ఫామ్గా తీసుకొని పెట్టుకోండి సో ఇట్లాంటి ఇట్లాంటి సర్టిఫికెట్స్ అనేవి మీకు ఎన్ని రోజులలో అవుతాయి ఎప్పుడు అవుతాయి అనేది ఒక క్లారిటీ అయితే ఇప్పుడు వచ్చి ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్స్ని ఎవరైతే మేము లిస్ట్లో ఉంటామని అనుకుంటున్నారో ఆ సర్టిఫికేట్స్లో ఆ సర్టిఫికేట్స్ని కలెక్ట్ చేసుకునే పనిలో అయితే ఉండండి ఒక రెస్పాన్సెస్ వచ్చిన తర్వాత అయితే మ్యాక్సిమం మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మీరు లిస్ట్లో ఉంటారా ఉండరా అనేది కాబట్టి ఈ వీడియో అనేది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి దాదాపుగా మ్యాక్సిమం డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాక్సిమం నేను రిప్లై ఇస్తాను లేదు అని అంటే మన వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఏంటంటే వాళ్ళు ఎవరైతే వీడియో కామెంట్ చూస్తూ ఉంటారు కదా మీరు నేను రెస్పాండ్ అయ్యే వరకే కాకుండా మీకు వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ కనుక తెలిస్తే మీరు కూడా రెస్పాండ్ అవ్వండి మన ఛానల్లో ఉండేది అదే ఒకరికొకరిని హెల్ప్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి ఇది ఈ మోటోనే ఈ మోటోతోనే మనం పనిచేస్తున్నాం ఈ మోటోతోనే పని చేస్తాం కూడా కాబట్టి కామెంట్లలో మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ అంటే వాళ్ళు అడిగిన డౌట్కి మీకు తెలి ఆన్సర్ కనుక తెలిస్తే మీరు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ప్రతిదీ నేనే ఇవ్వడానికి ఇవ్వాలి అని అనుకుంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి మీరు మీకు తెలిస్తే మీరు ఇచ్చేయండి అది కొంచెం ఇంకా ఇంకా ఎక్కువ పీపుల్కి హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా కాబట్టి తప్పకుండా అందరు ఈ సర్టిఫికేట్స్ని అయితే జమ చేసి పెట్టుకోండి ఒకవేళ వెరిఫికేషన్ తొందరగా కంప్లీట్ అయినా కానీ మీకు అంత గాబర గాబరగా ఏముండదు అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా వేణుకుమార్ స్టడీ గేడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే డౌన్లోడ్ చేసుకోండి మంచి కోర్సెస్ ఉంటాయి టెక్స్ట్ బుక్ బేస్డ్ టెక్స్ట్ బుక్ అనాలసిస్తో చేసినటువంటి కోర్సెస్ మాత్రమే మన దాంట్లో ఉంటాయి ఎక్కడ ఉండే మన దాంట్లో మాత్రమే దొరుకుతాయి మీ యొక్క పాత అభ్యర్థులను అడగండి అండ్ మన యాప్ గురించి తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణుకుమార్ గేట్ ఛానల్ నేను మీ వేణుకుమార్